ముంబై దాడి కేసులో కీలక నిందితుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అప్రూవర్గా మారేందుకు ఒప్పుకున్నాడు. ముంబై సెషన్స్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన హెడ్లీ ఈ మేరకు పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. 26/11 కేసులో హెడ్లీకి అమెరికా కోర్టు ఇప్పటికే జైలు శిక్ష విధించింది. ముంబై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుల అప్పగింతను పాకిస్తాన్ పూర్తిగా మరిచిపోయిన తరుణంలో డేవిడ్ హెడ్లీ అప్రూవర్గా మారుతానంటూ ముంబై సెషన్స్ కోర్టులో వెల్లడించాడు. పాకిస్తానీ అమెరికన్ అయిన హెడ్లీ లష్కర్ ఏ తొయ్బా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై దాడులకు వ్యూహరచన చేశాడు. ముఖ్యంగా ముంబై దాడుల్లో హెడ్లీ కీలక పాత్ర పోషించాడు. దాడుల తర్వాత జరిపిన దర్యాప్తులో హెడ్లీ పాత్ర బయటపడింది. దీంతో అమెరికా కోర్టు హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముంబైలోనూ హెడ్లీపై అభియోగాలు ఉండడంతో ప్రత్యేక అనుమతితో ఎన్ఐఏ 2010లో హెడ్లీని అమెరికాలో విచారించింది. యుఎస్ కోర్టులోనూ దాడులకు సంబంధించి కీలక విషయాలను హెడ్లీ వెల్లడించాడు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై ట్రయల్ కోర్టు ముందుకు వచ్చాడు హెడ్లీ. ఈ క్రమంలోనే యుఎస్ కోర్టులో తనపై దాఖలైన అభియోగాలు ముంబై కోర్టులో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ముంబై దాడులకు సంబంధించి అన్ని విషయాలు చెప్పాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. నిజాలు చెప్పేందుకు సిద్ధమని, తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరాడు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. 2007-2008 సంవత్సరాల్లో హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. దాడులకు పాల్పడడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాడు. వీడియో ఫుటేజ్ ద్వారా పూసగుచ్చినట్లు విధ్వంస ప్రణాళిక రచించాడు. తాను వేసిన స్కెచ్ తో ఎక్కువ మంది మృతి చెందడానికి హెడ్లీ కారకుడయ్యాడు. ముంబై సెషన్స్ కోర్టుకు హెడ్లీ ఏ విషయాలు వెల్లడిస్తాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో ప్రాణాలతో దొరికిన ఏకైక టెర్రరిస్టు కసబ్ ను ఇప్పటికే ఉరితీశారు. కసబ్ నుంచి సేకరించిన సమాచారం సహా పలు ఆధారాలను భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కు అందించింది. కేసులో హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లక్వీ కీలక సూత్రధారులు. వీరిద్దరూ ఇప్పుడు పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారిద్దరిపై ఎలాంటి కేసులు లేనందున తాము ఏమీ చేయలేమని పాకిస్తాన్ చెబుతోంది. ముంబై దాడుల కేసులో వారిద్దరి ప్రమేయాన్ని రుజువు చేసే ఆధారాలను దాయాదికి ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.